మామూలుగా యుద్ధంలో మొగాళ్ళతో ఫైట్ చేస్తారు. ఆడాళ్ళతో అసలు చేయరు. అసలు అటు ఇటు కానీ ఈళ్ళంటి ఎదవలతో ఎవడన్నా యుద్ధం చేస్తాడా? లోకేష్ గాళ్ళంటి అటు ఇటు కానీ ఎదవలతో ఎవడన్నా యుద్ధం ఆ టైం చెప్పినా కూడా ఏం తప్పెట్లు కొట్టుకోవాలి? నేను ఆడి ఎదురు బుదురు కూర్చుని ఆడు బాగా కొడతాడు, మేము ఇంకో బాగా కొడతాం, టెస్ట్ పెడతాడు అంటే ఈ దేంట్లో ఫైట్ చేస్తాడు లోకేష్ గాడు. ఆ టప్పెట్లు కొడతాం అంటే ఇక ఆడికి ఎదురు కూర్చుని మేము కొట్టాం, మేము కొట్టలేం, మేము కొట్టలేం కాదు. లోకేష్ గారితో మేము ఛాలెంజ్లు తీసుకో, మేము టప్పెట్లు కొట్టలేం, మేము బట్టల ఊడ తీసుకుని మేము తిరగలేం, లేకపోతే ఆడికి మళ్ళీ ఫుడ్ కూడా మేము తినలేం. ఆడు టన్ను పప్పు తెచ్చి తినమన్నాడు అనుకో, మేము ఎక్కడ తింటాం ఆ టన్ను పప్పు? ఆడి పప్పు, ఆడి పప్పు గుత్తి, ఆడితో ఏం ఛాలెంజ్ చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయిన ఎదవో ఆడు జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తాడు. ఆడు ఆడి వయసు, ఆడి అవతారం, ఆడి గెటప్. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి, ఎన్టీఆర్ పిల్లలకి చేసినటువంటి ద్రోహానికి, రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో భ్రష్టు పట్టించాలని ఆడు చేసేటువంటి ప్రయత్నాలకే ఆ దేవుడు చంద్రబాబు నాయుడికి ఇచ్చినటువంటి బహుమతి నారా లోకేష్ బాబు. ఈడి లాంటి కొడుకు ఈ ప్రపంచంలో ఎవడికన్నా కావాలని ఎవడన్నా ఒక్కడన్నా శత్రువు అయినా కోరుకుంటారా? ఈళ్ళంటి ఎదవ తాత ముఖ్యమంత్రి, పార్టీ పెట్టి అధికారంలో తీసుకొచ్చాడు. నాబోటి పనికిరాని వాళ్ళనే, పేర్లాని లాంటి గారి, మాబోటి వాళ్ళని, వంశీ లాంటి వాళ్ళని, మమ్మల్ని రాజకీయ అనుభవం లేని వాళ్ళని ఎమ్మెల్యేలను చేశాడు ఇంద్రమరారు. అటువంటి వ్యక్తి మనోడు ఈడు. ఈడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ నా బాబు అని చెబుతాడు ఆడు చంద్రబాబు. ఆడి కొడుకు ఈడు. ఈడు ఎమ్మెల్యే గెలవలేనటువంటి సౌట దద్దమ్మ సన్నాసి. ఈడు లాంటి కొడుకు ఎవడికన్నా కావాలని వాడిని కోరుకుంటాడా? ఇలా చంద్రబాబు గారు చేసిన పాపాలకే శిక్షగా దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ లోకేష్ గారు చంద్రబాబుకి. ఆడితో మేమేం ఛాలెంజ్ చేయాలి? తప్పెట్లు కొడతాం అని నేను కొట్టలేను ఆడితో. ఆడికి మళ్ళీ ఎత్తుకుని మేము తిరగలేము. మేము ఆడికి మళ్ళీ చిల్లర రోడ్లు అమ్మ తిరిగి డబ్బులు పోగు చేసుకోలేము. ఏం ఛాలెంజ్ చేయాలి ఆడితో? ఆడిని ఈసారన్నా మందలగిరిలో గెలవమన్నాడు. తర్వాత ఛాలెంజ్లు బాలెంజ్లు ఆడి ఆడి బాబునేమో కుప్పంలో, ఈడినేమో మందలగిరిలో గెలిచినాక అప్పుడు ఛాలెంజ్లు చేయొచ్చు. ఈడి జీవితంలో ఎమ్మెల్యే అయ్యి నేను ఎమ్మెల్యే అయ్యానని చెప్పి చూపించమన్నాను చాలు. ఎవడు అసలు గంజాయి వ్యాపారం మొదలెట్టిందే చంద్రబాబు గారు. లోకేష్ హెరిటేజ్ ఫ్రెష్లు అమ్మేది వాళ్ళు గంజాయి. అసలు హెరిటేజ్ ఫ్రెష్ల్లో తెలుగుదేశం అధికారంలో ఉండగా హెరిటేజ్ ఫ్రెష్ల్లో కాలేజీ పిల్లలు నేను అడిగేవాడిని, ఏంటర్ బాబు ఇంతమంది ఉన్నారంటే ఈ చంద్రబాబు గారు గంజాయి అమ్ముతున్నాడని చెప్పారు. ఇప్పుడు వీడి బాధ ఏంటంటే ఈ హెరిటేజ్ షాపులు ఆటలు అమ్మనివ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పడిపోయాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయటం. అసలు హెరిటేజ్ షాపులు ఎవడికన్నా పాలు పెరుగు పేడ అమ్ముతూ 1000 కోట్లు మిగులుద్దామా? హెరిటేజ్ లాభాలు ఎంత? హెరిటేజ్ ఆస్తుల విలువ ఎంత? 10,000 కోట్లు. ఎవడన్నా నాకు తెలిసి భూప్రపంచంలో పేడమ్మి, పిడకలమ్మి, పాలమ్మి, పెరుగమ్మి 10,000 కోట్లు సంపాదించినాడు ఎవడన్నా చూపించండి. ఈ చంద్రబాబు గారి పేరుకి హెరిటేజ్, అవినీతి సొమ్ము దాంట్లోనే పెట్టి వైట్ చేసుకుంటాడు. ఇటువంటి మారక ద్రవ్యాలు అమ్ముకున్నటువంటి వెదవ కూడా వాడే. వాడి దగ్గర హెరిటేజ్ ఓల్డ్ స్టాక్ దొరుకుద్ది. కాబట్టి చంద్రబాబు గారి లాంటి లోఫర్ల దగ్గర, లోకేష్ గారి లాంటి అటు ఇటు కాయనాలు పప్పు గారి లాంటి దగ్గర మేము సలహాలు తీసుకోవాల్సిన కర్మ కానీ లేకపోతే వీడితో ఛాలెంజ్ చేసి తప్పెట్లు కొడతాం మా వల్ల కాదు. ఏమ్మా ఎవరిని డిమాండ్ చేస్తున్నాడు? మేము ఎమర్జెన్సీ మేము ప్రకటించాలా? ఆడికి అసలు ఎమర్జెన్సీ ఏంటో తెలుసా? ఎమర్జెన్సీ అంటే ఒక టన్ను ఫుడ్ తెచ్చి ఆడి ముందు పెట్టేయటం అనుకుంటున్నాడేమో, ఏనుగు పిల్ల తినేద్దామని. ఎమర్జెన్సీ అంటే ఏంటి ఆడి దృష్టిలో? ఓ టన్ను లారీ లేదు, ఆడు పప్పు పప్పు వేసుకొచ్చి ఇటు ముందు దించే తనలోడి చేసి అత్తిడి తింట కూర్చుంటాడు. ఎమర్జెన్సీ ఏంటి ఇడు? ఎమర్జెన్సీ అంటే ఆడి బాబు ఈయన్ని బాగా ట్రిమ్ చేసి స్లిమ్ చేసి ఈయన కొంచెం బాగా వదలాలని చెప్పి ఇడికి ఫుడ్ పెడుతున్నట్లేరు ఇంట్లో పెట్టి. అందుకని ఇడికి ఇప్పుడు ఎమర్జెన్సీ పెట్టి మామూలుగా వదిలేస్తే ఇడు ఇంకో మళ్ళీ 30-40 కేజీలు పెరిగిపోయి ఒక టన్ను 2 టన్నులు తినేస్తాడు. ఎమర్జెన్సీ ఏంటి? ఎమర్జెన్సీ ఎవడు ప్రకటిస్తాడు ఎమర్జెన్సీ? నువ్వేంటమ్మండో ఎవడు? ఇప్పుడు ఆడికి అర్థం కాదు ఏంటంటే ఆడి వడ్డీతో సహా తీసుకుంటున్నాడు. ఆ సంగతి ఆడికి అర్థం కావట్లా.
వడ్డీతో సహా చెల్లిస్తాం వడ్డీతో సహా చెల్లిస్తాం అని చెబుతున్నాడు కదా, ఆడు వడ్డీ అసలు అన్ని తీసుకుంటున్నాడు ఇప్పుడు ప్రస్తుతం, ఆడు వసూలు చేసుకునే పనిలో ఉన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచాలని చెప్పి మా దగ్గర నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళాడా, 4 మంత్రులు ఇచ్చాడా, అసెంబ్లీలో మమ్మల్ని కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అచ్చెన్నాయుడు గారు కానీ ఈ ఉమాగాడు కానీ ఇట్లాంటి నా కొడుకు 420 గాలు ఎంత ఎన్ని రకాలుగా ఏ రకంగా అసెంబ్లీ సాక్షిగా బూతులు తిట్టారు, ఇవన్నీ మర్చిపోయాడా? చంద్రబాబు గారు నవ్వుకుంటూ కూర్చునేవాడు, ఈడి పార్టీ హౌస్లోనే కూర్చోబెట్టి పట్టాభి లాంటి వాళ్ళందరినీ పెట్టి మమ్మల్ని తిట్టించిన ఇవన్నీ మర్చిపోయాడా? ఇప్పుడు కూడా తిట్టిస్తానని మర్చిపోతున్నాడా? కోడలు నాని తిట్టాడు, పేరు నాని తిట్టాడు, వంశీ తిట్టాడు, మేము 4 తిట్టేది, ఈడు ఎంతమందిని పెట్టి తిట్టిస్తున్నాడు మమ్మల్ని? జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత అవమానపరిచాడు? ఇవన్నీ మర్చిపోయాడా? ఈడు పెద్ద నికార్సు, నేను అసలు ఎప్పుడు ఎవరిని తిట్టలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని తిట్టాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ఏమన్నా తిట్టాడా? కనీసం చంద్రబాబు గారు రోజుకో ప్రెస్ మీట్ లేకపోతే ఆడికి నిద్రన్న పట్టదు, ఆయన 3 నెలలకు 4 నెలలకు కూడా ఒకసారి కూడా ప్రెస్ ముందుకు రాడు. ఏందండి ఆడి పార్టీ ఆఫీస్ ఎంత, ఆడి బతుకెంత, దానికి మళ్ళీ ఆర్గనైజేషన్ తొక్క తోలు, దాంట్లో ఎంతమంది ఉంటారు, అదే ఫోరం ఒక సైటు, ఈ అవినీతి డబ్బులతో కట్టాడు, ఇట్లాంటి పట్టాభిగడ్ లాంటి వెధవలో 10 మందిని పెట్టుకుని దాంట్లో సోషల్ మీడియా పెట్టి వీడియోలు తయారు చేసి ప్రెస్ మీట్లు పెడతాక తప్పించేది అది పనికొచ్చి ఆలోచనా? దాంట్లో దాని మీద దాడి చేయడానికి 100-150 మంది వెళ్ళి దానికి పెద్ద ఆర్గనైజేషన్, వాడి గురించి ఆడు ఎక్కువ ఊహించుకుంటాడు. చంద్రబాబు నాయుడు నిన్న బంద్ బంద్ అన్నాడు, బడ్డీ కొట్టును ముందుగలిగాడండి, సిగ్గు సార్ ఉన్న మొహానికి ఈ రాష్ట్రంలో ఈరోజు ఒక్క బడ్డీ కొట్టు పూశారా చంద్రబాబు గారి పిలిపిని? ఒక్క బడ్డీ కొట్టు. నేను ఇందాక సాయంత్రం మా వాళ్ళు చదువుతున్నారు, ఆడి హెరిటేజ్లు కూడా తీశారట మధ్యాహ్నం నుంచి. ఆ చంద్రబాబు నాయుడు సారథ్యంలో నడిచే హెరిటేజ్ ఫ్రెష్లు కూడా తీసి అమ్మేస్తున్నారు మధ్యాహ్నం 12 గంటల నుంచి. ఏంటంటే ఎవడో ముయ్యలేదు కదా ఆడ అట్టగా చదువుతాడులేండి, ఆడి పని ఆడిది మా పని మాదే అని చదువుతున్నారంట. ఎవరంటే ఈ చంద్రబాబు నాయుడు పనికిరాని సన్నాసని ఆ హెరిటేజ్ ఫ్రెష్ నడిపేటువంటి మహిళలకు తెలుసు. వీడు సొల్లు పురాణం ఇని ఇని వాళ్ళు వాళ్ళకి నెత్తి బొప్పి కట్టి ఉంటుంది. వీడు సోదిగాడు వీడు చెప్తే ఎవడు ఎండలే మన ఒక్కళ్ళం మూయటం ఎందుకని చెప్పి వాళ్ళు కూడా తెరిచేశారు. చంద్రబాబు నాయుడు పిలిపిస్తే ఆడు హెరిటేజ్ కూడా మూసే పరిస్థితి లేదు, అంత బలవంతుడు చంద్రబాబు నాయుడు.